బాలసోర్ రైలు ప్రమాద దుర్ఘటన దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు మెదలాడుతూనే ఉండగా పశ్చిమ బెంగాల్లో అదే తరహా రైలు ప్రమాదం మరొకటి చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని బంకురాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. నిలబడి ఉన్న గూడ్స్ రైలును మరొక గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక రైల్ ఇంజన్ మరొక దానిపైకి ఎక్కింది. గూడ్స్ వ్యాగన్లు కూడా పట్టాలు తప్పాయి. దీంతో కొన్ని వారాల క్రితం బాలసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తాలూకా దృశ్యాలను తలపించాయి. ఈ ఉదయం బంకురాలోని ఓనా స్టేషన్లోని లూప్ లైన్లో గూడ్స్ రైలు నిలబడింది. అదే సమయంలో బంకురా నుంచి బిష్ణుపూర్కు వెళుతున్న మరో గూడ్స్ రైలు లూప్ లైన్లోకి దూసుకొచ్చింది. అదే లైన్లో నిలబడి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆ సమయంలో ఢీకొట్టిన రైలు వేగంగా ఉండడంతో దాని ఇంజిన్ ఎదురుగా ఉన్న గూడ్స్ రైలుపైకి ఎక్కింది. ఘటనలో మొత్తం 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. చాలా వ్యాగన్లు దెబ్బతిన్నాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయన్న విషయం తెలియగానే స్థానిక రైల్వే అధికారులు ఘటనా స్థలానికి ఉరుకులు పరుగులు తీశారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితిపై ఆరా తీశారు. సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాటిలో కొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు.